కమ్యూనిస్టుల పోరాటంలో ఎస్సీ ఎస్టీలకు పేదలకు భూములను అందిస్తే వాటిని టిఆర్ఎస్ సర్కారు అసైన్డ్ భూముల పేరుతో లాక్కుంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నాటి సాయిద పోరాటాల స్ఫూర్తితో నేటి నయానిజం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని తమ్మినేని పిలుపునిచ్చారు. राबोये परस्त उम्मीद मैं मनन अवसर आना నైజాం సర్కార్ పరిపాలన ఈ ప్రాంతంలో జరుగుతున్న సందర్భంలో ఏ ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య హక్కులు లేవు. ఈ రోజున ఎల్లయ్య భూమి పుల్లయ్య భూమి మనం తప్పుకుంటున్నాం. కానీ ఆ భూమి అన్ని భూములు కూడా జాగీర్దారులవి, జమీందారులవి, నైజాం సర్కారు తప్ప సొంత భూమి సొంత పట్టానికి రైతులకు లేని కాలం అది. అట్లాగే వెట్టి చాకి, తాకిలి, మంగలి, గౌడ ఇలాంటి మాదిగ ఇట్లాంటి అన్ని వస్తువులు తయారు చేసే జాతులన్నీ కూడా వృత్తి కులాలన్నీ కూడా వాళ్ళకు బానిసలుగా బతికేవాళ్ళు. కొత్త సమానం కష్టపడ్డా వాళ్ళకు అవసరమైన సరుకులు సప్లై చేసినా సరే ఒక్క పైసా కూలి కింద కానీ జీతం కింద కానీ ఖరీదు కింద కానీ ఇచ్చే పరిస్థితి ఆనాడు లేదు. దీంతో పాటు అనేక రకాల హీనమైనటువంటి కష్టాలు, స్త్రీలపై అత్యాచారాలు, లూటీలు, అనేక రకాల చిత్రహింసలు, రజాకార్ల అగడాలు ఎన్నో గ్రామాల మీద పడి సాగిస్తుంది వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితుల్లో భూమి హక్కుల కోసం చాలా సాగు రైతులు, కౌలు రైతులు ఆలోచన చేశారు. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఐలమ్మ, తాకలైలమ్మ అంటున్నారు. వాస్తవంగా తాకలైలమ్మ కాదు, ఆ ఇంటి పేరు. అంటే మనకు కులాల మీద కులాల పేరు పెట్టి చాకల్దాన, మంగళదాన అని పిలవటం హీనంగా చిత్రించడం ఆనాటి ఒక సంప్రదాయం ఉండేది. కానీ ఆ అవమానాన్ని భరించలేక వాస్తవం అబ్బా.